This planet is threatened with destruction, and we who live in it with death. The heavens reek, the waters below are foul, children die in infancy, and we and the world which is our home live on the brink of nuclear annihilation. We are in a crisis of survival. మనమందరం మూడో గ్రహం మీద మన పనులని పరిగెడుతూ నడుస్తూ డెక్కుంటూ పాక్కుంటూ ఏదో రకంగా మన పనులని మనం పూర్తి చేసుకుంటాం. ఈ నీలం రంగు గ్రహం మీద మనతో పాటు చాలా జీవులు చాలా చెట్లు కూడా ఉన్నాయి. కానీ మనిషి ప్రాణం మాత్రం యానివర్సరీస్, స్పెషల్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ అంటూ జరుపుకుంటూ ఉంటుంది వాళ్ళ సంతోషం కోసం. అందులో భూమికి సంబంధించిన వరకు ఒక యానివర్సరీ ఉంది. అది 52వ యానివర్సరీ 2022కి. దాన్నే మనం ఎర్త్ డే అంటాం. ఎర్త్ యానివర్సరీ 52nd 2022. ఈ ఎర్త్ డే యానివర్సరీ మనం ఎప్పుడు జరుపుకుంటాం? ఇది అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అసలు మనం దీన్ని ఎందుకు జరుపుకుంటున్నాం? ఐ మీన్ ఏ కారణంతో జరుపుకుంటున్నాం? ఎర్త్ డే ఇంపాక్ట్ ఏంటి? అసలు ఎర్త్ డేని ఎలా జరుపుకుంటారు? ఇదంతా మ్యాటర్ని మీ బ్రెయిన్లో ఫిల్ చేయడానికి ఈ వీడియోతో ప్రయత్నిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. ఎర్త్ డే అనేది మన ఇండియాలో చాలా తక్కువ అంటే చాలా తక్కువ మంది జరుపుకుంటారు. ఎర్త్ డే సెలబ్రేషన్స్ చాలా రేర్గా కనిపిస్తాయి మన ఇండియాలో. ఏదో వాళ్ళు ఎక్కడో తెలియకుండా జస్ట్ వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు ఎర్త్ డేని. మాకు చెప్తే మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అనే డౌట్ మీకు కూడా రావచ్చు. సో అందుకనే ఈ వీడియోని మీ ముందు తీసుకొచ్చేసాను. అసలు యానివర్సరీ అంటే ఏంటి? నాలాంటి మేధావులకి యానివర్సరీ అంటే ఏంటో తెలియదు. అందుకనే ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకుండా, ఎలాంటి ఈవెంట్స్ చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుంటారు నాలాంటి వాళ్ళు. నాకు నేనుగా తెలుసుకోవాలి, వాళ్ళకు కూడా చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఒక బ్యాడ్ ఈవెంట్ కానీ ఒక గుడ్ ఈవెంట్ కానీ జరిగితే అది నెక్స్ట్ ఇయర్కి యానివర్సరీ అవుతుంది. ఐ మీన్ ఒక సంవత్సరం అయిపోయింది ఆ ఈవెంట్ జరిగే, సో యానివర్సరీ కిందకి మారుతుంది. మంచో చెడో ఆ ఈవెంట్ని గుర్తు చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడమే యానివర్సరీ అంటారు. భూమి డే, ఐ మీన్ ఎర్త్ డే, ఇది 52వ యానివర్సరీ 2022. ప్రతి సంవత్సరం 22nd ఏప్రిల్న సెలబ్రేట్ చేసుకుంటారు ఎర్త్ డేని. ఈ సెలబ్రేషన్స్ ఒకటే ఎజెండాతో సెలబ్రేట్ చేసుకుంటారు, పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. అర్థం కాలే కదా, భూమి వాతావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి మనిషి చెవుల గట్టిగా మొత్తుకోవడమే ఈ ఈవెంట్ యొక్క మెయిన్ ఎజెండా. వరల్డ్ వైడ్ గా April 22nd ర్యాలీస్ చేస్తారు, చాలా సమావేశాలు జరుపుకుంటారు, స్కూల్స్ లో ప్రాజెక్ట్స్ జరుగుతాయి, ఇంకా చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. మానవత్వం యొక్క విలువలు, గ్రహం ఎదుర్కొంటున్న ముప్పులు, ఎన్విరాన్మెంట్ ని రక్షించుకోవడంలో సహాయపడే మార్గాలు, వాటి ఆలోచనలు ఈ ఎర్త్ డేని గురించి గుర్తు చేస్తుంది. ప్రెసెంట్ డేస్ లో ఒక మనిషి గురించి ఇంకో మనిషి ఆలోచించాడు అంటే మానవత్వం వాల్యూస్ అనేది పట్టించుకోడు. ఇది సరిపోదు అన్నట్టు భూమి కూడా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ ని మన చేతులతోనే మనమే ఖరాబ్ చేస్తున్నాం, అంటే మనమే నాశనం చేస్తున్నాం. సో వీటిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఎర్త్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక సంవత్సరంలో ఎర్త్ డేస్ అనేవి 50కి పైనే ఉన్నాయి, అంటే 50 రకాలుగా పైనే మనం సెలబ్రేట్ చేసుకుంటాం రకరకాలుగా. ఎందుకంటే మనం బతకాలంటే భూమి చాలా ఆరోగ్యంగా ఉండాలి. భూమి సరిగ్గా లేకపోతే మనం బతకలేం. చాలా చాలా కొత్త ఇన్వెన్షన్స్ వస్తున్నాయి, లైక్ ఎలక్ట్రిక్ కార్, దాంట్లో వాడే లిథియం బ్యాటరీస్. లిథియం బ్యాటరీస్ తయారు చేస్తున్నప్పుడు వస్తున్న పొల్యూషన్ మన నార్మల్గా బైక్ కారుకు వచ్చే పొల్యూషన్ కన్నా ఎక్కువే. నీ ఊహకు కూడా అందదు. పైకి ఈ కార్స్ పొల్యూషన్ ఫ్రీ అని చెప్తాం, కానీ ఒక్క లిథియం బ్యాటరీ తయారు చేయాలంటే చాలా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఐ మీన్ ఒక కార్ని కళ్ళ ముందుకు వచ్చిందంటే ఆల్రెడీ పొల్యూషన్ గాలిలో గెలిచినట్టే. మన బ్లడ్లో మైక్రో ప్లాస్టిక్ ఉంది, మన భూమిలో ప్లాస్టిక్ ఉంది, గాల్లో ప్లాస్టిక్ ఉంది, వాటర్లో ప్లాస్టిక్ ఉంది. ఎర్త్ మీద ఉన్న ప్లాస్టిక్ సరిపోదు అన్నట్టు గ్రహాలు దాటి మార్స్ మీద కూడా ప్లాస్టిక్ కనిపిస్తుంది. ప్లాస్టిక్ చేసే పొల్యూషన్ కూడా ఏం తక్కువ కాదు. ప్లాస్టిక్ని వాడద్దు అని మనసులో గట్టిగా అనుకున్నా కానీ ఏదో రకంగా మన చేతులకు వస్తుంది, మనం వాడుతూనే ఉంటాం. సో ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. మనిషిని మనిషే కాపాడుకోవాలి, మనుషులందరూ కలిసి నేచర్ని కాపాడాలి, ఐ మీన్ భూమిని కాపాడాలి, లేకపోతే గుండె కొట్టుకునే ప్లేస్ ఉండదు. ఎర్త్ డే ఎప్పుడు ప్రారంభమైంది? ఫస్ట్ ఎర్త్ డేకి 15 నెలల ముందు, అంటే 1969 20th జనవరి, దక్షిణ కాలిఫోర్నియా పోస్ట్ గార్డ్ పర్ఫెక్ట్ తీరాన 6 మైళ్ళ దూరంలో సముద్రం పైనుంచి సముద్రంలో ఉన్న ఆయిల్ని పూల్ చేయడానికి రెడీ అయిపోయింది ఒక కంపెనీ. కంపెనీ పేరు యూనియన్ ఆయిల్. సో ఆయిల్ పూల్ చేయడానికి 300 అడుగుల వరకు నేను తవ్వుకోవాలి అని చెప్పేసి పర్మిషన్ అడిగితే గవర్నమెంట్ వచ్చేసి 239 అడుగుల వరకే మీరు తవ్వుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. సో వర్క్ జరుగుతున్నప్పుడు సడన్గా ఆయిల్ భూమి నుంచి బయటికి స్పెల్ అవ్వడం మొదలైంది. ఆ క్రూడ్ ఆయిల్ బయటకు వచ్చి సముద్రంలో కలుస్తుంది, సముద్రం పైన తేలుతుంది. ఇలా 11 డేస్ నాన్ స్టాప్ ఆపకుండా క్రూడ్ ఆయిల్ బయటకు వచ్చింది. దగ్గర 9,000 గ్యాలన్ల చమురు బయటకు వచ్చింది, క్రూడ్ ఆయిల్ బయటకు వచ్చింది. యూనియన్ ఆయిల్ ఆ లీకేజ్ ఆపలేకపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ వల్ల కాలేదు ఆపడం. దాదాపు 3 మిలియన్ గ్యాలన్స్, 4.5 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ వాల్యూ అయిన క్రూడ్ ఆయిల్ 35 మైల్స్ వరకు విస్తరించింది. ఇది యుఎస్ హిస్టరీలోనే ద వరస్ట్ ఆయిల్ స్పిల్గా నిలిచింది. ఈ క్రూడ్ ఆయిల్ స్పిల్ చేయబట్టి చాలా చేపలు చనిపోయాయి, చాలా
పక్షులు చనిపోయాయి. కొన్ని రోజుల పాటు సముద్ర తీరానికి చనిపోయిన పక్షులు కొట్టుకొచ్చేవి. పెద్ద పెద్ద తిమింగలాలు చనిపోయినాయి క్రూడాయిల్ చేపట్టి. సైంటిస్టుల అంచనా ప్రకారం 3,700 నుంచి 9,000 వరకు చేపలు పక్షులు చనిపోయాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. శాంటా బార్బరా ఇన్సిడెంట్ తర్వాత చాలా రకాలుగా గొడవలు జరిగాయి. అమెరికన్ పీపుల్ రోడ్డు మీదకి వచ్చి నిరసన చేశారు, ర్యాలీస్ చేశారు. ఇలా కొన్ని రోజుల తర్వాత కొంతమంది కలిసి కూర్చుని సమీక్షించి ఎర్త్ డే ఆర్గనైజేషన్ ఎర్త్ డే అని ప్రకటించింది 22 ఏప్రిల్ 1970. ఎర్త్ డే ఇంపాక్ట్ ఏంటి? ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని మన కళ్ళ ముందు చూపిస్తూ మన చెవులకు చెప్పడమే దీని ఇంపాక్ట్. అకార్డింగ్ టు కొలంబియా యూనివర్సిటీ స్టేట్ ఆఫ్ ద ప్లానెట్, క్లీన్ వాటర్ యాక్ట్ 1972, టాక్సిక్ సబ్స్టెన్సెస్ కంట్రోల్ యాక్ట్ 1976, ఇలా యుఎస్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా యాక్ట్స్ని తీసుకుని వచ్చింది. అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని మన కళ్ళ ముందుకు చూపిస్తుంది. అండ్ మనకి వినిపించేలా గట్టిగా చెప్తుంది ఈ ఎర్త్ డేని ఎలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇండివిజువల్స్ కానీ కంపెనీస్ కానీ ఎన్విరాన్మెంట్ని ప్రమోట్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి లేదా రీస్టోర్ చేయడానికి చాలా యాక్టివిటీస్ చేస్తారు ఎర్త్ డే రోజున. ఎన్విరాన్మెంట్ గురించి ప్రజలకు చాలా గట్టిగా చెప్తారు, ఏం చేయాలి, ఏం చేయొద్దు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని చెప్పేసి. సో ఈ రోజు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్ అని కాకుండా అందరు కలిసి ఎన్విరాన్మెంట్ ఎలా కాపాడాలి అని చెప్పేసి కొంచెం డిస్కషన్ చేసుకున్నా. ఆ డిస్కషన్లో కొంచెమైనా వర్కౌట్ చేసినా కానీ ఎన్విరాన్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ 22 ఏప్రిల్ అని కాకుండా ప్రతిరోజు మనం ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించుకుంటూ మన పనులు మనం చేసుకుంటే మన సబ్ కాన్షియస్ దాన్ని గుర్తుపెట్టుకుని ఏదో రకంగా లేదా అన్ని రకాలుగా మీకు తెలియకుండానే ఎర్త్ని పొల్యూట్ చేయడం ఆపుతారు. మీరు ఇంకో విషయం కూడా చాలా గట్టిగా తెలుసుకోవాలి, మీరు ఎవరికైతే ఓటు వేస్తున్నారో వాళ్ళు క్లైమేట్ ఫ్రెండ్లీ పాలసీస్ని తీసుకొస్తారన్న నమ్మకంతో ఓటేయండి, లేదా ఓటేయకండి. ఒకటి మాత్రం గట్టిగా మైండ్లో పెట్టుకోండి, మనం బతకాలంటే భూమి మనకి అనుకూలంగా ఉండాలి, లేకపోతే మనం బతకలేం. సో ఈ ఏప్రిల్ 22 మీరు ఏం చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఎర్త్ డే గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో ఫిల్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. వీడియో ఇక్కడివరకు చూసారా అంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది, కంపల్సరీగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలియని ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను, అది కూడా వీడియోస్ తోటి. నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు రావాలి అనుకుంటే కనుక కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు స్టే ట్యూన్. ఓ పెద్ద మనిషి వినూ.